ప్రతి హీరోకి ఒక్కోసారి బ్యాడ్ టైం, ఒక్కోసారి గుడ్ టైం ఉంటుంది. బ్యాడ్ టైంలో వారి మూవీస్ ఫ్లాప్ అవ్వడమో, జస్ట్ యావరేజ్ గా మిగిలిపోవడమో జరుగుతుంది. ఆ తర్వాత ఓ 4-5 సినిమాలకు మళ్లీ కోలుకుని టాప్ లిస్ట్ కి వెళ్తారు. వారి సినిమాలు ఫ్లాప్ అయినా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయి. కానీ కొంతమంది హీరోలకి ఏళ్ల తరబడి కూడా ఒక్క హిట్ పట్టదు. దానికి తగ్గట్టే వాళ్ల మూవీ బిజినెస్ కూడా పడిపోతుంది. ఇక వీళ్లు మళ్లీ కోలుకోలేరు అని డిసైడ్ అయిపోతారు. అటువంటి టైంలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాతో హిట్ కొట్టి తమ సత్తా మళ్లీ చాటుకున్న హీరోల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, బాలకృష్ణ. బాలకృష్ణకు 2001లో నరసింహ నాయుడు తర్వాత ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అలా దాదాపు 9 సంవత్సరాల పాటు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి. మధ్యలో లక్ష్మీ నరసింహ హిట్ అయినా కమర్షియల్ గా అది బాలయ్య బాబు స్థాయి కాదు. ఇక బాలకృష్ణ పని అయిపోయింది అని నవ్వుకున్నారు. అయితే సింహ సినిమాతో బాక్సాఫీసు వద్ద గర్జించాడు బాలకృష్ణ. 30 కోట్లు కొట్టిన ఫస్ట్ అగ్ర హీరోగా సింహ మూవీని ఆల్ టైమ్ టాప్ 3 మూవీగా నిలిపి తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య బాబు. నెక్స్ట్ వెంకటేష్. 2006లో రిలీజ్ అయిన లక్ష్మీ మూవీ తర్వాత వెంకటేష్ కు తన సత్తా చాటే అవకాశం చాలా కాలం రాలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బాడీగార్డ్ సినిమాలు హిట్ అయినా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 50 కోట్ల షేర్ కొట్టినా, గోపాల గోపాల, దృశ్యం, గురు ఇవన్నీ హిట్ మూవీసే అయినా ఆ సినిమాల జోనరు వేరే కావడం, మల్టీ స్టారర్ సినిమాలు కావడంతో వెంకటేష్ కి తన స్టామినా చూపించే అవకాశం రాలేదు. అయితే 2019లో రిలీజ్ అయిన F2 మూవీ వెంకటేష్ అంటే ఏంటో మళ్లీ ప్రూవ్ చేసింది. కమర్షియల్ హీరోగా వెంకీ పని అయిపోయింది అని అన్న వారికి ఈ ఒక్క సినిమాతో నోరు మూయించారు. తన కామెడీ టైమింగ్ తో, యాక్టింగ్ తో 80 కోట్ల షేర్ వసూలు చేసిన వెంకటేష్ ఈ సినిమాతో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ నాగార్జున. 2004లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన మాస్ మూవీ తర్వాత నాగ్ కెరీర్ లో మళ్లీ అంత పెద్ద కమర్షియల్ హిట్ రావడానికి 12 సంవత్సరాల టైం పట్టింది. డాన్, కింగ్, రగడా, డమర్కం లాంటి సినిమాలు జస్ట్ యావరేజ్ హిట్ అయ్యాయి. మనం మూవీ బ్లాక్ బస్టర్ అయినా అది మాస్ కమర్షియల్ మూవీ కాదు. 2016లో రిలీజ్ అయిన సోక్గాడే చిన్ని నాయన మూవీ నాగార్జున స్టామినాని చూపించింది. 48 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించి కమర్షియల్ గా తన పని అయిపోయిందనుకున్న వారు ఆశ్చర్యపోయేలా చేసింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. 2001లో రిలీజ్ అయిన ఖుషీ తర్వాత దాదాపు 11 సంవత్సరాలు సరైన హిట్ లేదు పవర్ స్టార్ కి. మధ్యలో జల్సా లాంటి హిట్ వచ్చినా అది తన స్థాయికి తగ్గది కాదు. కానీ 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ తో రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ టాప్ మూవీగా నిలిపి తన క్రేజ్ ఇమేజ్ ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు పవర్ స్టార్. నెక్స్ట్ ప్రభాస్. 2005లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి వరుస ఫ్లాప్స్ వెంటాడాయి. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ ఇలా వరుసగా 5 సంవత్సరాల పాటు ఫ్లాప్సే. మళ్లీ 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ మూవీతో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు ప్రభాస్. నెక్స్ట్ ఎన్టీఆర్. 2010లో అదూర్స్ బృందావనం సినిమాల తర్వాత ఎన్టీఆర్ వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 5 సంవత్సరాల పాటు వరుసగా అన్ని ఫ్లాప్స్ ని ఫేస్ చేశారు. మధ్యలో బాద్షా సినిమా పాజిటివ్ టాక్ తో నడిచిన ఎన్టీఆర్ రేంజ్ హిట్ మాత్రం కాదు. మళ్లీ ఎన్టీఆర్ కి ది బెస్ట్ కంబ్యాక్ ని ఇచ్చిన సినిమా 2015లో రిలీజ్ అయిన టెంపర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, సిక్స్ ప్యాక్ బాడీ ఒక్కటేంటి అన్ని అదిరిపోయాయి. ఇక ఈ సినిమా హిట్ తర్వాత మళ్లీ ఒక్క ఫ్లాప్ కూడా పడకుండా ఎన్టీఆర్ తన కెరీర్ లో దూసుకుపోతున్నారు. నెక్స్ట్ నితిన్. నితిన్ కూడా చాలా సంవత్సరాల పాటు అంటే నియర్లీ 8 ఇయర్స్ పాటు ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండా సతమతమయ్యాడు. కంటిన్యూస్ గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కెరీర్ లో చాలా వెనుకబడ్డాడు. 2004లో సాయి మూవీ తర్వాత 2012 దాకా ఒక్క హిట్ కూడా లేదు. సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఫ్లాపుల్లో ఉంటే వేరే ఎవరైనా కనుమరుగైపోయేవారు. కానీ 2012లో రిలీజ్ అయిన ఇష్క్ మూవీతో గట్టిగా హిట్ కొట్టాడు నితిన్. నితిన్ పని అయిపోయింది అని అనుకున్న వారందరికీ బ్లాక్ బస్టర్ తో సమాధానం చెప్పాడు.
నెక్స్ట్ రామ్ పోతినేని. 2008లో రెడీ సినిమా అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ 6 సంవత్సరాలకి గాని అంత పెద్ద బ్లాక్ బస్టర్ ని చూడలేదు రామ్. రెడీ సినిమా తర్వాత వరుసగా మస్కా, గణేష్, రామరామ, కృష్ణ కృష్ణ, ఎందుకంటే ప్రేమట, ఒంగోలు గిత్త, మసాలా సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. మధ్యలో వచ్చిన కందిరీగా పండుగ చేసుకో సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయి. మళ్లీ 2016లో రిలీజ్ అయిన నేను శైలజ సినిమా రామ్ ని మళ్లీ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. నెక్స్ట్ కళ్యాణ్ రామ్. 2005లో అతనొక్కడే మూవీతో సంచలన విజయం సాధించిన కళ్యాణ్ రామ్ కు తర్వాత 10 సంవత్సరాల పాటు హిట్టే లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఓకే, కానీ హీరోగా ఎదుగుతున్న కళ్యాణ్ కు ఈ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఫేడ్అవుట్ అయిపోయినట్టే అనుకున్నారందరూ. అలాంటి టైంలో 2015లో రిలీజ్ అయిన పటాసు మూవీతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. తనలో కమర్షియల్ స్టార్ అలాగే మిగిలి ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. మరి వీళ్లలో మీ ఫేవరెట్ హీరో కంబ్యాక్ సినిమా ఏదో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.